టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్రలో రాక్షస సంహారం జరుగుతుందని ప్రజల కష్టాలు తొలగిపోతాయని ప్రశాంతమైన రాష్ట్రాన్ని ప్రజలు చూస్తారని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గోకవర మండలం తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 కొబ్బరికాయలు కొట్టి గోవింద నామం జపించారు. తంటికొండ టీడీపీ నాయకులు బద్దరెడ్డి అచ్చెన్నదొర ఈ ఏర్పాట్లు అన్ని చేయడం జరిగింది. అనంతరం జ్యోతుల నెహ్రూ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. లోకేష్ పాదయాత్ర విజయవంతం అవుతుందని అన్నారు. ప్రభుత్వం అన్ని అడ్డంకులు కల్పించినా ఆగదని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారని, లోకేష్ పాదయాత్ర ద్వారా రాక్షస సంహారం జరిగి ప్రజలకు ప్రశాంతమైన రాష్ట్రాన్ని చూస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయాన్ని నమోదు చేస్తుందని అన్నారు. పొత్తులు ఉన్నా లేకున్నా జగ్గంపేట నియోజకవర్గ అసెంబ్లీ బరిలో నేనే పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో ఒకే కుటుంబంలో ఇద్దరు కుటుంబం కాదు, ఇక్కడ సమర్థత సామర్థ్యం ఈ రెండు ఉన్నప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఎంతమంది అయినా పోటీ చేయొచ్చు. ఆ పోటీ చేసేటటువంటి సామర్థ్యం సమర్థత మాకు ఉన్నాయని అనుకుంటున్నాం. ప్రజల మద్దతు మమ్మల్ని ఉంటుందని భావిస్తున్నాం కాబట్టి ఇవాళ రెండు సీట్లు కావాలని అడుగుతున్నాం. పాదయాత్రకు సంబంధించి ప్రభుత్వం కారణం ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్న ఈ ప్రభుత్వం యొక్క తీరుతెన్నులు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విధ్వంసంతో పాలన మొదలుపెట్టారు. ఇవాళకి అలా విధ్వంసం చేసుకుంటూనే వస్తున్నారు అన్ని వర్గాలని కూడా, అన్ని వ్యవస్థలని. ఇక మీరు అడిగిన ప్రశ్న దాంట్లోనే ఉంటుంది సమాధానం. అయినా క్లారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా. వాళ్ళు ఇవ్వకపోవడానికి అన్న దానికి ఏంటంటే, తొందరలో ఎన్నికలు రాబోతున్నాయి. అందులోని లోకేష్ పాదయాత్ర 400 రోజుల పాదయాత్ర